Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్లను పరుగులు పెట్టేస్తున్న జగన్ ఏపీలో 2019 ఎన్నికల తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడంటే 2024 లోనే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు చెప్పలేకపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, సిద్ధంగా ఉండాలంటూ తమ క్యాడర్కు రాజకీయ పార్టీలు అధినేతలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు నిలుపుతున్న జగన్ అదను చూసి ముందస్తు ఎన్నికలు పెట్టించేస్తారన్న భయం ఇప్పుడు ఏపీలో విపక్షాలను వెంటాడుతోంది. దీంతో చంద్రబాబు, పవన్, లోకేష్ ఇలా ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడని అడిగితే ఏపీలో రాజకీయ పార్టీలే కాదు, సాధారణ ప్రజలు సైతం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీనంతటికీ ప్రధాన కారణం సీఎం జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలే. దీంతో 2024కు బదులుగా వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు ఉండవచ్చునన్న వాదనను కొట్టిపారేసేందుకు సైతం రాజకీయ పార్టీలు సందేహిస్తున్నాయి. అటు సొంత పార్టీ వైసీపీ నేతలకు సైతం జగన్ ఇవే సంకేతాలు ఇస్తున్నారు. పైకి మాత్రం 2024లోనే ఎన్నికలకు వెళ్తామని సజ్జల వంటి నేతలు చెబుతున్నా లోలోపల మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు వెళుతున్నాయి. ఏపీలో ఈ ఏడాది ముందస్తు ఎన్నికలపై ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్ అందరికంటే ముందే ఎన్నికల గురించి మాట్లాడడం మొదలుపెట్టిన జగన్ తమ పార్టీ శ్రేణుల్ని, నేతల్ని ఆ దిశగా నడిపించడం ప్రారంభించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని డిజైన్ చేయడమే కాకుండా అందులో పార్టీ నేతలంతా తప్పనిసరిగా పాల్గొనేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనన్న ఆలోచనకు వైసీపీ నేతలంతా వచ్చేశారు. దీంతో జగన్ అనుకున్న విధానంగానే వారిని ముందస్తు ఎన్నికల దిశగా నడిపిస్తున్నారు. ఇప్పటికే గడప గడప కార్యక్రమం దాదాపుగా 90% పూర్తయినట్లు చెబుతున్నారు. ఇందులో వైసీపీ నేతల హడావిడి చూస్తుంటే ఎన్నికలు ముందుగా వచ్చినా తమకు ఇబ్బంది లేనట్లుగా కనిపిస్తోంది. గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైఎస్ జగన్ మొదలుపెట్టిన కార్యక్రమం విపక్ష నేత చంద్రబాబును పరుగులు తీయిస్తోంది. దీంతో ఆయన ముందుగా దానికి దగ్గరగా ఉండేలా బాదురే బాదురు కార్యక్రమాన్ని డిజైన్ చేసుకున్నారు. అది సరిపోవడం లేదని ఆ తర్వాత ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ మరో కార్యక్రమం కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు తన పర్యటనకు ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారు. జగన్ దూకుడుతో ముందస్తు ఎప్పుడైనా రావచ్చునని పార్టీ నేతలకు చంద్రబాబు ఇప్పటికే పదుల సంఖ్యలో చెప్పారు. దీంతో టీడీపీ నేతలు కూడా చాలా చోట్ల దూకుడు పెంచారు. గతంలో కేసులకు, దాడులకు భయపడి ఇళ్లలో కూర్చున్న నేతలంతా ఇప్పుడు రోడ్లపై కనిపిస్తున్నారు. నారా లోకేష్ జనవరిలో మొదలుపెట్టే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇందులో భాగమే. జగన్ దూకుడు చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దూకుడు పెంచారు. ప్రస్తుతం జనసేన ఉన్న పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో సైతం గత ఎన్నికల ఫలితాలే రిపీట్ కావడం తథ్యమని భావించిన పవన్ వైసీపీపై శంఖారామం పూరించారు. పార్టీ 9వ ఆవిర్భావ సభలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాన్ని ఏకం చేస్తానని ప్రకటించిన పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన విపక్ష నేత చంద్రబాబుతో భేటీ అయిన పవన్ అటు ప్రధాని మోడీతోనూ విశాఖలో భేటీ అయి చర్చలు జరిపారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి వీరిద్దరిని మళ్లీ కలపడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి, జగన్కు ప్రత్యామ్నాయంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో జనంలో ఉండేందుకు రాష్ట్ర వ్యాప్త యాత్ర ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వారాహి పేరుతో భారీ వాహనాన్ని సైతం పవన్ సిద్ధం చేసుకున్నారు. త్వరలో వారాహిపై పవన్ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇలా ఈ ఏడాదిలో జగన్ తన సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాలను సైతం ఎన్నికల దిశగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు.